हेलो यस आई एम डॉक्टर सुरेंद्र रेड्डी एंड्रोलॉजिस्ट यस चाला मंदी मगवाळ्ळु तम सेक्स प्रॉब्लम्स अनंडी लेदा पिल्लल गुरिंचि अनंडी इदी प्राइवेट पार्ट्स की संबंधिंचिंदनी लेदा चाला पर्सनल इश्यू अनी ईवन फ्रेंड्स कूडा चेप्पुकोकुंडा बाधपड़ुतू उंटारु असलु नेनु मीकु ई वीडियोलो एं चेप्पदल्चुकुन्नानु अंटेनु असलु एंड्रोलॉजिस्ट अंटे एवरु ई एंड्रोलॉजी डाक्टर गारु एं ट्रीट चेस्तारु మగవాళ్ళు ఎప్పుడు ఆండ్రాలజీ డాక్టర్ను కలవాలి అనే దాని గురించి చాలా క్లియర్గా వివరించదలుచుకున్నాను. వేస్ జనరల్గా చూడండి, ఒక ఆండ్రాలజీ డాక్టర్ గారు ఏం చేస్తారంటేను రెండు రకాలుగా ఉండే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆ రెండు రకాలు ఏంటివంటేను, ఒకటి మగవాళ్ళ సెక్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, రెండవ రకం వచ్చేసి మగవాళ్లకు సంతానం లేని సమస్యలు. అంటే ఏంటి, మొదటిది మనం గమనిస్తే సెక్స్ ప్రాబ్లమ్స్ రకరకాలుగా ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే సెక్స్ అంటే ఏదో పార్ట్నర్ను కలిసినప్పుడు ఆ ఎరెక్షన్ వచ్చిందా, అంగస్తంభన అయిందా, అయిపోయిందా అనుకుంటారు. అది కాదండి, సెక్స్ అనేది ఒక ప్లెజర్, ఒక మైండ్ గేమ్. ఈ సెక్స్లో మనకు కేవలం అంగస్తంభన అనేదే ఒక ప్రాబ్లంగా చాలామంది చూడండి. సెక్స్ పరంగా అంగం గట్టిపడడం అన్నీ చక్కగా ఉంటాయి, కానీ వాళ్లకు స్పర్మ్ అనేది రాదు. అంటే ఏంటి, లోపల వీర్యకణాలు అనేవి వస్తూ ఉండవు. నెంబర్ టూ, అసలు వైట్ అనేదే అంటే సీమన్, వీర్యం అంటాం కదా, వీర్యం కూడా వస్తూ ఉండదు. మరేంటండి అంటే, ఏమో సార్ మామూలుగా ప్లెజర్ వస్తూ ఉంది, అంగం గట్టి పడుతుంది కదా అనుకున్నాను, నాకు అసలు దీని గురించి ఇట్లా వీర్యం వస్తుంది, వీర్యకణాలు అందులో ఉంటాయి, మనం సెక్స్ చేసినప్పుడు అది లేడీస్ గర్భసంచికి వెళ్ళినప్పుడే గర్భవతి అవుతారు, తను ప్రెగ్నెన్సీ వస్తుందని కూడా తెలియదు అని చెప్తూ ఉంటారు చాలామంది. సో మీరు ఆండ్రాలజీ డాక్టర్ని ఎప్పుడు కలవాలి అంటేను, సెక్స్కి సంబంధించిన ఇష్యూస్ అంటే అంగస్తంభన కావచ్చు, లేదా శీఘ్ర స్ఖలనం కావచ్చు, లేదా అసలు ఎజాకులేషన్ కాకపోవడం అంటే వీర్యం అనేది రాకపోవచ్చు మీకు. ఒకవేళ వీర్యం వచ్చినా కూడా చాలా లేటుగా రావడం, కొందరు 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు అయినా సరే సార్ రంగం గట్టిపడింది, 10 నిమిషాల తర్వాత మెత్త కావడం కూడా జరిగింది, కానీ నాకు వీర్యం రావట్లేదు, దీన్ని డిలేడ్ ఎజాకులేషన్ అంటూ ఉంటారు. ఒకసారి అసలు రాకపోవడం అన్ ఎజాకులేషన్ అంటారు, అంటే ఎజాకులేషన్ మెటీరియలే రాదు వీళ్ళకు. సో ఇవన్నీ కూడా మగవాళ్ళ సెక్స్కు సంబంధించిన ప్రాబ్లం. దీన్ని ఏమంటామంటే మనం సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటాము. రెండవ కేటగిరీ మగవాళ్లకు పిల్లలు పుట్టకపోవడం. మన సొసైటీలో పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం అయింది 2 సంవత్సరాలు అయింది పిల్లలు పుట్టట్లేదు అంటే కామన్గా మనం ఆలోచించేది వెంటనే ఆ అమ్మాయిని డాక్టర్ దగ్గర చూపించండి అంటుంటారు చాలామంది. సో అమ్మాయిని డాక్టర్ దగ్గర చూపిస్తారు, గైనకాలజీ డాక్టర్ గారు చూస్తారు, నెల లేదా 2 నెలలు లేదా మ్యాక్సిమం 3 నెలలు మెడికేషన్ పెట్టిన తర్వాత, బాబు నా తరపు నుంచి మీ మిస్సెస్కి చక్కగా ట్రీట్మెంట్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళ అండాలు కానీ అన్నీ కూడా చక్కగా ఉన్నాయని చెప్తే, మేడం మరి నాకు రావట్లేదు అంటే అప్పుడు ఆ డాక్టర్ గారు ఏమంటారంటే ఒక ఆండ్రాలజీ డాక్టర్ గారిని కలవండి అంటారు. అంటే మగవాళ్లకు ఎప్పుడైతే ఒక 2 ఇయర్స్ లేదా 1 ఇయర్ లేదా 3 ఇయర్స్ ఎంతైనా కావచ్చు, మోర్ దెన్ 1 ఇయర్ యూజువల్గా పిల్లలు పుట్టట్లేదు అంటే మగవాళ్ళ సైడ్ నుంచి కూడా ఆ ప్రాబ్లం ఉండిండొచ్చు. అదేంటి, పిల్లలు పుట్టకపోవడం. ఎందుకు పిల్లలు పుట్టట్లేదు అంటే వీర్యకణాలు సరిగా లేవా, లేదు అంటే వీర్యకణాల సంఖ్య ఉన్నా కూడా వాటి క్వాలిటీ లేదా, క్వాలిటీ అంటే ఏంటండి మూమెంట్ కానీ తర్వాత స్ట్రక్చర్ మార్ఫాలజీ అంటారు ఆ విధంగా లేదా, ఇవన్నీ కూడా చూసే డాక్టర్ గారు ఒక ఆండ్రాలజిస్ట్. సో మీకు పిల్లలు పుట్టట్లేదు అంటే వీర్యకణాల సంఖ్య ఎలా ఉంది, తర్వాత వాటి క్వాలిటీ ఎలా ఉంది మీరు తెలుసుకోవాలంటే కూడా మీరు ఒక ఆండ్రాలజిస్ట్ కలిసినట్టయితే, అంటే మన ఆండ్రోకేర్లో మనం ఎక్స్క్లూసివ్ ఆండ్రాలజీ వర్క్ చేస్తాం కాబట్టి పరిపక్వత అనేది చాలా చక్కగా ఉంటుంది కాబట్టి, మీరు ఆండ్రోకేర్ హాస్పిటల్కి వచ్చినట్టయితే మీ సెక్షువల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉందా మగవాళ్లకు, లేదా పిల్లలకు సంబంధించిన ప్రాబ్లం ఉందా అంటే ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఉన్నాయా అనేవి మొత్తం మీకు క్లియర్గా చూసి క్లినికల్గా ఎగ్జామినేషన్ చేసేసి, కొందరు అంటూ ఉంటారు సార్ నా పెనిస్ లెంత్ చిన్నదిగా ఉంది, అంగం చిన్నదిగా ఉంది, నిజంగా మీ అంగం చిన్నదిగా ఉందా, లేదా మీకు అక్కడ ఉండే ఫ్యాట్ వల్ల అది భరీ కావడం వల్ల చిన్నదిగా ఉందా, లేక వేరే ఇంకా హార్మోన్ ఇష్యూ వల్ల చిన్నదిగా అయిందా, వీటికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఈ వీటన్నిటికీ పరిష్కారాలు కావాలి అంటే మీరు కలవాల్సిన వ్యక్తి ఆండ్రాలజీ డాక్టర్ గారు. సో యస్ మగవాళ్ళు మీరందరూ కూడా మీకు సెక్స్ పరంగా కానీ ఫర్టిలిటీ పరంగా కానీ మిగతా ఇష్యూస్ అంటే మీరు ఏవైతే ఈ జననేంద్రియాలు తర్వాత జెనెటికల్ ఇష్యూస్ ఉన్నాయని మీరు అనుకుంటే, అంటే జెనిటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు అనుకుంటే
మీరు ఆండ్రో కేర్కి వచ్చినట్టయితే వాటికి చక్కటి పరిష్కారాలు మీకు ఇచ్చి మీ సెక్షువల్ లైఫ్ అంతా కూడా చాలా చక్కగా ఉండే విధంగా మేము హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ. ఎస్.